దేవుడు దావీదు మందిరం నిర్మించడానికి ఇష్టపడలా. దావీదు ఎప్పుడు చూసిన యుద్ధాలు చేస్తూనే ఉండేవాడు. ఒక కుటుంబము కట్టబడాలి అంటే ఆ కుటుంబంలో ఏముండాలి? నెమ్మది ఉండాలి. మనము జ్ఞానము కలిగి మన గృహాన్ని నిర్మించుకోవడానికి నెమ్మదిని పాడు చేసే వాటిని పసికట్టాలి. కుదురు లేని నోరు కలిగిన భర్త భార్య ఇంటికి శని. నెమ్మదిని సమాధానాన్ని పాడు చేసే మొదటి గుంట నక్క దుష్టత్వము, పాపము. నెమ్మదిని సమాధానమును పాడు చేసే రెండవ గుంట నక్క అక్రమ సంబంధము. నెమ్మది కావాలి అంటే దుష్టత్వానికి చోటు ఉండకూడదు. నెమ్మది కావాలి అంటే అపవిత్రతకు చోటు ఉండకూడదు. నెమ్మది కావాలి అంటే చూద్దాం రండి, తిమోతి రాసిన 2 పత్రిక 2 అధ్యాయము 16 వచనము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా ఏమవుతారు? భక్తిపరులగుతారు. భక్తిపరుల భక్తిహీనుల ఎవరు భక్తిహీనులు అవుతారు? అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుమో. వట్టి మాటలు, పనికి మాలిన మాటలు. సామెతలు 29:9 జ్ఞాని మూడునితో వాదించునప్పుడు వాడు ఊరకుండా రేగుచూ ఉండును. ఒక జ్ఞాని అట మూర్ఖునితో వాదించే ప్రయత్నం చేశాడట. ఇప్పుడు మూర్ఖుడు ఏం చేస్తున్నాడట? వాడు ఊరుకుంటాడా? మూర్ఖుడు ఊరుకుంటాడా? ఊరకుండాక ఏం చేస్తాడు? రేగుతూ ఉంటాడు. మూడో విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఫూలిష్ ఆర్గ్యుమెంట్స్ రాబ్స్ ద పీస్ ఆఫ్ మైండ్. వట్టి మాటలు, మూర్ఖునితో వాదములు నీకు నెమ్మది లేకుండా చేస్తాయి. ఎన్నిసార్లు మన ఆఫీసులో ప్రశాంతంగా పనిచేసుకుంటున్నప్పుడు ఎవడో వచ్చి ఏదో వాగుతాడు, దానికి నువ్వు ఏదో సమాధానం చెప్తావు. వాడు కుదురుగా ఉంటాడా? ఇంకొక మాట అంటాడు, సమాధానం చెప్తావు. వాడు కుదురుగా ఉంటాడా? వాడు ఊరకుండా ఏం చేస్తాడు? నిన్ను రేపుతూ ఉంటాడు. ఆఖరికి ఏమైంది? రే, నీ అంతు చూస్తారా? నేను నువ్వే నా నీ అంతు రారా బయటికి. నువ్వు ఏమన్నా ఉందా? అసలు ఏమన్నా ఉందా? వట్టి మాటలు నెమ్మదిని పాడు చేస్తాయి. వట్టి మాటలు. నువ్వు జ్ఞానివే, బైబిల్లో చూడండి, నువ్వు జ్ఞానివే, కానీ మూడునితో వాదించు మాకు. నీ ఎదుటివాడు మూఢుడు, నీ ఎదుటివాడు మూర్ఖుడు అని నువ్వు అనుకున్నప్పుడు అసలు వాడితో మాటలు పెట్టుకో మాకు, వాడితో వాదించు మాకు, అసలు వాడిని ఎంటర్టైన్ చేయి మాకు. కొంతమంది భర్తలే మూర్ఖుగా ఉంటారు, బహుమూర్ఖంగా మాట్లాడతారు. కొంతమంది భార్యలు బహుమూర్ఖంగా మాట్లాడతారు. భార్యగా నువ్వు జ్ఞానివి కావచ్చు, భర్తగా నువ్వు వివేకం గలవాడు కావచ్చు. వివేకము కలిగిన నీవు బుద్ధిహీనురాలైన భార్యతో, జ్ఞానము కలిగిన నీవు బుద్ధిహీనుడైన భర్తతో ఒకవేళ వాదించే ప్రయత్నం చేస్తే బుద్ధిహీనుడు ఏం చేస్తాడు? ఊరకుండవో రెచ్చగొడుతూ ఉంటాడు. ఎన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్య ఒట్టి మాటల వల్ల, పనికి మాలిన మాటల వల్ల అనవసరమైన గొడవ, అనవసరమైన తగాదాలు ఎన్నిసార్లు రాలా? నేను చెప్పిన మాట మీకు జ్ఞాపకం ఉందా? ఒకసారి చెప్పా, కొత్తగా పెళ్ళయిందంట, వాళ్ళ ఊరు వెళ్ళారట, చక్కగా నడుచుకుంటూ వెళ్తున్నారట, పక్కన వరి చేలుంటే కోత కోసేవాళ్ళు కోత కోస్తున్నారట, భర్త అన్నాడట, చూసావా ఎంత చక్కగా వారు కొడలు పట్టుకుని కోత కోస్తున్నారో అన్నాడట. భార్య అందట, ఊరుకోండి, మీకు ఏం తెలుసు అసలు, మీరంతా అమాయకత్వం, వాళ్ళు కొడవలతో కాదు వాళ్ళు కోస్తుంది కత్తితో కోస్తున్నారని చెప్పందంట. భర్త అన్నాడట, నీ ముఖం ఏం కాదు, కత్తితో కోయటం ఏమిటే, కొడవలతోనే కోస్తారని చెప్పన్నాడంట. మీకు ఏం తెలుసు అండి, మీరు పల్లెటూరులో పుట్టి పెరిగారు, నేను పట్టణంలో పుట్టి పెరిగాను, కొడవలతో ఇంత పెద్ద చేను కోయటం మాట్లాంటారా? కత్తితోనే కోస్తున్నారు. నీ ముఖమేం కాదు, కత్తితో కాదు వాళ్ళు కోస్తుంది కొడవలతోనే కోస్తున్నారు. ఏమిటి, నన్ను పట్టుకుని నీ ముఖం అంటారా? నా ముఖానికి ఏం తక్కువ అండి? ఎప్పుడైనా మీ ముఖం చూసుకున్నారా? నా ముఖానికి ఏమైంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మళ్ళీ నా ముఖానిక ఓరి, నీ ముఖం ఎలా ఉందో చూసుకోండి. మీ యమ్మ ముఖం చూసుకో, నా ముఖం మీ యమ్మ ముఖం చూసుకోండి, ఇంక చూసుకోండి.
ఇద్దరు కలిసి పోట్లాడితే వీడి కోపం వచ్చింది, వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కాలవ వచ్చింది, వీడి కోపం వచ్చి కాలలో తోచి పడేశాడు, చచ్చిపోయింది చచ్చిపోయింది. వీడు గబగబా నీళ్ళలో ఊరికే ఆమె రక్షించే ప్రయత్నం చేసి ఎక్కడ మునిగిపోయింది పాపం, శవమై తేలిపోయింది. ఇప్పుడు లవో ఏమైంది రా, ఎందుకు రా, కొడవలి కత్తి. బుద్ధి ఉందంటారా, ఏమైనా బుద్ధి ఉందంటారా, కొడవలి కత్తి. ఆఖరికి ఏం చేసింది, ప్రాణాలు తీసి పడేసింది. సహోదరులు సహోదరులు, అందరూ బుద్ధిమంతులైన భర్తలు కాదు, అందరూ జ్ఞానవంతులైన స్త్రీలు కాదు. ఉన్నారు చిన్న చిన్న వాటికి మూర్ఖంగా ఎగసిపడేవాళ్ళు, చిన్న చిన్న వాటికి అనవసరంగా ఆవేశపడిపోయేవాళ్ళు. అటువంటి భర్తవు నీవైతే, అటువంటి భార్యవు నీవైతే, దయచేసి విను, నీ కుటుంబాన్ని కూల్చుకుంటున్నావు. వ్యర్థమైన వట్టి మాటల చేత వాదింపదగునా. యోబు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము, వ్యర్థ సంభాషణల చేత వ్యాజ్యమాడదగునా, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగునా. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకులు పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. నీ నోరు మంచిది కాకపోతే, మంచిది కాకపోతే నీ ఇల్లు నెమ్మది కలిగి ఉండడము సాధ్యము కాదు. ఆనాడు సొలొమోను మందిరం కట్టాలి అని ఆశించినప్పుడు దేవుడిచ్చినటువంటి ఆ మొదటి శాసనం ఏమిటి, దావీదు నీవు యుద్ధములు చేస్తూ ఉన్నావు, మందిరం కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు మందిరం కడతాడు. మందిరం కట్టవలసిన సొలొమోను చుట్టూ దేవుడు ఏం చేశాడు, నెమ్మదినిచ్చాడు. మన జీవితాలు కట్టుకోవాలన్నా, ఈ దేవాలయాన్ని నిర్మించుకోవాలన్నా, ఒక గృహాన్ని కట్టుకోవాలన్నా ఏముండాలి, నెమ్మది ఉండాలి. నెమ్మది లేకుండా కట్టబడ్డము సాధ్యం కాదు. 4, నెమ్మదిని పాడు చేసేటటువంటి 4వ గుంట నక్క ఏమిటో చెప్తారండి. 1 సమయంలో 18వ అధ్యాయము 7వ వచనం చూస్తున్నాను, ఆ స్త్రీలు గాన ప్రతికానములు చేయొచ్చు వాయించుచు, సౌలు 1,000 కొలదియు, దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరి. ఈ విధంగా వారు పాటలు పాడడం సౌలు విని, నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆ తర్వాత 20వ అధ్యాయము 30వ వచనము, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కదా, యెష్షయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకనను నీ రాజ్యమునకనను స్థిరత కలగదు కదా, కాబట్టి నీవు వర్తమానం పంపి అతని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమునకు అర్హుడు. అంతడు యోనాతాను, అతడు ఎందుకు మరణ శిక్ష నొందవలను, అతడు ఏమి చేసినని సౌలు నడుగగా, సౌలు అతనిని పడవడానికి ఈట విసిరెను, అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశించి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని, సౌలు కుటుంబంలో నెమ్మది లేదు. భోంచేస్తున్నప్పుడు సౌలుకు సౌలు యొక్క కుమారునికి గొడవ అయింది, తండ్రికి కుమారునికి మధ్య గొడవ, కుటుంబంలో ఒకరికి ఒకరికి మధ్య గొడవ, తల్లికి కుమార్తెకు గొడవ, అత్తకు కోడలకి గొడవ, మామకి అల్లునికి గొడవ, ఒకరితో ఒకరికి గొడవ. కారణం ఏమిటి? ఒక గృహంలో సాధారణంగా గొడవకు కారణం ఏమిటి? కారణం ఏమిటి తెలుసా? మనిషి హృదయంలో ఉన్నటువంటి బిటర్నెస్, చేదు, చేదు మనస్తత్వం, స్వార్థం, అసూయ, ఎదుటివాణ్ణి ప్రేమించలేని, అంగీకరించలేనటువంటి దౌర్భాగ్య స్థితి. దేవుడు దావీదును రాజుగా స్వీకరిస్తే దానిని అంగీకరించలేక సౌలు ఏం చేస్తున్నాడు, దావీదును చంపాలి. దావీదు గురించి బాగా తెలిసిన యోనాతాను అంటున్నాడు, దావీదు ఏం తప్పు చేశాడు చంపాలనుకుంటున్నాను, తండ్రి నీ ఆలోచన తప్పు అని అంటూ ఉంటే సౌలుకి ఎంత కోపం వచ్చింది తెలుసా? బళ్ళెం తీసుకొని కొడుకునే చంపబోయాడండి. బుద్ధి ఉందంటారా? బిటర్నెస్ అండ్ యాంగర్ కిల్స్ అండ్ రాబ్స్ ద పీస్ అట్ హోమ్. మనిషికి కంట్రోల్ లేనటువంటి కోపము, కంట్రోల్ లేనటువంటి ఆవేశము, కంట్రోల్ లేనటువంటి నోటి మాట తీరు నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది,
ఏమని తిడుతున్నాడో తెలుసా? ఆగడగొట్టు దాని కొడుక. ఇంగ్లీష్ బైబుల్లో ఏమని తెలుసా? బాస్టర్డ్ అనుంది. కొడుకును పట్టుకొని ఎంత భయంకరంగా తిడుతున్నాడండి. లేరా తండ్రులు, లేరా తల్లులు బిడ్డలను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు. కన్న కొడుకును పట్టుకొని, కన్న కూతురుని పట్టుకొని, కట్టుకున్న భార్యను పట్టుకొని, చేసుకున్న భర్తను పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు. లేరా, నెమ్మదిని పాడు చేసుకునే చీడ పురుగులు వీరు. గృహములో నెమ్మది లేకుండా చేసేటటువంటి దుష్ట సంతతి వీరు. ఏ భర్త నోరు సరిగా ఉండదు, ఏ భార్య నోరు సరిగా ఉండదు, ఎవరి కోపము ఎవరి ఆవేశము కంట్రోల్లో ఉండదో వాళ్లే కుటుంబాన్ని చీల్చేసుకుంటున్నారు, కూల్చేసుకుంటున్నారు. అడుగుతున్నాను భర్త, భార్య, నీ కుటుంబంలో నీ నోరు కంట్రోల్లో ఉంటుందా? లేదా కాస్త కోపం వస్తే, కాస్త ఆవేశం వస్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అరుస్తూ కేకలేస్తూ సౌలు కుమార్తెగా కుమారునిగా తయారవుతున్నావా? జాగ్రత్త. నాడు సొలొమోను మందిరం నిర్మించాలి అని ఆశించినప్పుడు మొదటిగా కలిగి ఉన్న పునాదేమిటి? నల్లు దిక్కులా చెప్పండి. నెమ్మది. నెమ్మదిని సమాధానమును పాడు చేసే నాలుగవ గుంట నక్క కోపము, ఆవేశము, ఆగ్రహము, లోపల చేదు తత్వము. నాలుగు విషయాలు నేను మీతో పంచుకున్నాను. మొదటిగా నెమ్మదిని పాడు చేసేటటువంటి గుంట నక్కేడు చెప్తారా? చెప్పండి. దుష్టత్వము. దుష్టునికి నెమ్మది ఉండదు. రెండవదిగా నెమ్మదిని పాడు చేసేటటువంటి తత్వం ఏంటి తెలుసా? అపవిత్రత. భర్త కానీ భార్య కానీ అపవిత్రత, అపవిత్రమైన జీవితం జీవిస్తే పాపిష్టి తలంపులు, కోరికలు, చూపులు. మూడవదిగా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్, వట్టి మాటలతో కూడిన వాదనలు నెమ్మది లేకుండా చేస్తాయి. నాలుగవదిగా కోపము, ఆవేశము, ఆగ్రహము నెమ్మది లేకుండా చేస్తాయి. ఐదవదిగా నెమ్మది లేకుండా చేసేది, ఇది విచిత్రమైనటువంటి లక్షణము కానీ తప్పదు, మత్తయి సువార్త 6:25. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చియు, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియు, ఏమిటంట? చింతించకండి. 31. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారించురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. చింత, చింతించే తత్వము మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. కొంతమందికి దేవుడు అన్నీ ఇస్తాడు కానీ లేనిపోని చింతలు. మంచి ఉద్యోగం ఉంటుంది కానీ ఎంతకాలం ఉంటుందో, ఉద్యోగం ఉంది కానీ ఎంతకాలం ఉంటుందో, లేనిపోని చింత. కూతురు వివాహం గురించి ఆలోచిస్తూ పెళ్ళవుతుందో పెళ్ళవదో, ఎందుకు చెప్పండి చింత? పెళ్ళయింది, 3 నెలలైంది, చింత. ఎన్నెళ్ళయింది? 3 నెలలైంది, చింత. ఏమిటి 3 నెలలైంది ఇంకా పిల్లలకి సంబంధించిన సూచనలు ఏం కనిపించట్లేదు? ఏమిటి? నా దగ్గరకు వచ్చి వింత వింత ప్రార్థనలు వచ్చి ఇలా నిలబడతారు, భర్తలాగా భార్య లాగా ఇలాగే ఉంటారు. అయ్యా చెప్పయ్యా, దీనికోసం చాలా బాధగా ఉందన్నా. దేనికయ్యా? పెళ్ళయింది కానీ పిల్లలు లేరంట. ఎంతకాలం అయిందా పెళ్ళయ్యి? 4 నెలలయ్యిందన్నా. ఏమన్నా బుద్ధుందా? పెళ్ళయ్యి ఎంతకాలం అట? 4 నెలలంట. 7 మొహం పెట్టేసుకుని పాపం 4 నెలలకే వీళ్ళు ఏడుస్తున్నారు. మరి 20 సంవత్సరాలుగా పిల్లలు లేని వాళ్ళు సంగతి ఏం చెప్పండి? 15 సంవత్సరాలుగా పిల్లలు లేని వాళ్ళ సంగతి ఏం చెప్పండి? 10 సంవత్సరాలుగా పిల్లలు లేని వాళ్ళ సంగతి ఏం చెప్పండి? ఏమిటో 4 నెలలయ్యిందన్నా. అయ్యా దేవుడు ఇస్తాడయ్యా, అందరూ అడుగుతున్నారన్నా. అడిగే వాళ్ళకి బుద్ధి లేదు అసలు. అసలు బుద్ధి ఉందా? అనవసరమైన చింత. దయచేసి గమనించండి, చింత మన జీవితంలో నెమ్మది లేకుండా చేస్తుంది. లేనిపోని వాటి కోసం చింత. అలా జరిగిపోతుందేమో, ఇలా జరిగిపోతుందేమో, అలా జరిగిపోతుందేమో చింత. ఒక భర్త ఒక భార్య నదిరికి వచ్చారు. ఆ భర్త ఆ భార్య వచ్చారు, అన్నా నరకం అన్నా, నరకం అన్నా మా ఇంట్లో, నరకం అన్నా మా ఇంట్లో. ఏమిటి నరకం? ఎందుకు నరకం? భార్య భర్తలు
ఎందుకమ్మా అంత నరకం? నరకం అన్న చిన్నబుద్ధి కావట్లేదన్నా, రాత్రి నిద్ర పట్టట్లేదన్నా. ఎందుకమ్మా? అంత మా ఆయన వల్లేనన్నా అంది. ఏమిటయ్యా, నీ వల్ల మీ ఆవిడికి నిద్ర లేదంట, తిండి సహించట్లేదంట, ఏం చేస్తున్నావు నాయన నువ్వు? అన్నా, మీ ముందు నిలబడ్డాగా, మీరే అడగండి. అమ్మా, నువ్వు తింటలేదు అంటున్నావు, నిద్ర పట్టట్లేదు అంటున్నావు, ఎందుకమ్మా? మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఏమో నన్న ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ నాకు మాత్రం ఏదో జరిగిపోతుందన్నా. నిజమండి, నాకు మాత్రం అనుమానమేనన్నా. ఏం అనుమానం అమ్మా? ఏమోనన్నా. ఏమోనన్నా ఏంటమ్మా? మీ ఆయన మీద అనుమానం అంటున్నావు, ఏం తెలిసి? ఏమీ తెలియదన్నా. ఏమన్నా చూసావా? ఏమీ చూడలేదన్నా. ఫోన్ నెంబర్లు ఏమీ లేవన్నా. మరి కానీ అనుమానం అన్నా, మంచి నాకేదో అనుమానం. బుద్ధి ఉందా? అప్పుడు ఆ భర్త అంటాడు, ఇదన్నా నరకం అన్నా, ఇంటికి వస్తే తిండి లేదన్నా, తాను నిద్రపోదన్నా, నన్ను నిద్రపోనివ్వదన్నా. ఏం చేశానే చెప్పు అంటే, ఇంకేం చేయాలి? ఏం చేశానే? ఏమో ఏం చేస్తున్నావు, నాకేం తెలుసు. బుద్ధి ఉందా? కొంతమందికి అదొక జబ్బు. ఏమీ ఉండదు, ఏదో ఉంది. కుటుంబాన్ని కూల్ చేసుకుంటారు. ఒకనికట అనుమానం అట. ఏమిటి? లెప్పర్సి వస్తుందేమో. లెప్పర్సి వస్తుంది ఎందుకు చెప్పండి? అనుమానం ఏమిటో మరి, ఏదో పుస్తకం చదివాడో ఏమిటో తీది, కానీ అనుమానం అట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ వస్తుందో రేపు వస్తుందో, ఇవాళ వస్తుందో రేపు. ఏమిటి లెప్రసీ? ఇదే గొడవ. నేను నాకు లెప్రసీ వచ్చేస్తే ఏదో ఒక రోజు వచ్చేస్తే. ఇదే గొడవ. ఒకరోజు ఒక విందుకెళ్ళాడు. విందుకెళ్ళి అతనికి ఎంత అనుమానం అంటే, అప్పుడప్పుడు గిచ్చుకుని చూసుకుంటాడు, గిచ్చుకుని చూసుకుంటాడు. ఎందుకు వచ్చేసిందేమో? ఏమిటి లెప్రసీ? విందుకెళ్ళాడు, సడన్గా జ్ఞాపకం వచ్చింది. ఏమని? ఒకవేళ వచ్చిందేమో అని చెప్పి గట్టిగా గిచ్చుకుని చూసుకున్నాడు. అంతేనండి, మళ్ళీ గిచ్చాడు, స్పర్శ లేదు. మళ్ళీ గిచ్చాడు, స్పర్శ లేదు. మళ్ళీ గిచ్చాడు, స్పర్శ. వచ్చేసింది, వచ్చేసింది. విందంతా అల్లకల్లోలం. వచ్చేసింది, వచ్చేసింది అని కుప్పకూలిపోయాడు, కుప్పకూలిపోయాడు. వచ్చింది లెప్రసీ కాదు, హార్ట్అటాక్. హాస్పిటల్ తీసుకెళ్లారు, అటుపక్క ఇటుపక్క వాళ్ళందరూ తీసుకెళ్లారు. హార్ట్అటాక్ నిజంగానే వచ్చేసింది. కొంచెం కోలుకున్న తర్వాత, ఎందుకండి, ఏమైందండి? ఏమైంది, ఏం చెప్పమనండి. లెప్రసీ వస్తుంది, లెప్రసీ వస్తుంది అని చెప్పి నాకు మొదటి నుంచి అనుమానమేనండి. వచ్చేసిందండి. మీకు ఎలా తెలిసింది? అప్పుడప్పుడు గిచ్చుకొని చూసుకుంటానండి. మరి ఏమైంది? ఒకసారి గిచ్చానండి. మరి ఏమైంది? స్పర్శ లేదండి. రెండోసారి గిచ్చానండి. ఏమైంది? స్పర్శ లేదండి. అర్థమైపోయింది. ఏమర్థమైంది? వచ్చేసిందండి. ఆ టెన్షన్కి గుండె కాస్త ఆగి స్టార్ట్ అయింది. కూడా వచ్చిన వాళ్ళు, హాస్పిటల్ తెచ్చిన వాళ్ళు, మరి మీకు లెప్రసీ వచ్చినట్టుగా ఏం కనిపించలేదండి అంటే, పక్కన కూర్చుని ఆయన అంటున్నాడు, కర్మ ఆయనకిచ్చింది ఆయన తొడగాదండి, నా తొడగుచ్చాడు. మనోడు భోంచేస్తూ భోంచేస్తూ తన తొడగుచ్చి గిచ్చిపోయి పక్క అయింది గిచ్చాడంట. ఆయనకి ఎందుకు వస్తుంది స్పర్శ చెప్పండి? స్పర్శ, అరే స్పర్శ లేదేమిటి? మళ్ళీ గిచ్చాడు, మళ్ళీ స్పర్శ లేదు, వచ్చేసింది. పడిపోయాడు. బుద్ధి ఉందా? అనుమానము పెనుభూతం. ఈరోజు ఎన్ని కుటుంబాల్లో భర్త మీద అనుమానం, భార్య మీద అనుమానం, బిడ్డల మీద అనుమానం, మనుషుల మీద అనుమానం. అనుమానము నెమ్మదిని పాడు చేస్తుంది. ఏమవుతుందో నా కుమార్తె వివాహము, ఏమవుతుందో నా కుమారు యొక్క ఉద్యోగం, ఏమవుతుందో నా భర్త యొక్క ఉద్యోగం, ఏం చేస్తున్నాడు నా భర్త ఆఫీస్కి వెళ్ళి, అనుమానం. బైబిల్ సెలవిస్తుంది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరిస్తామో రేపటి గురించి మీరు చింతించకండి. చింతించేవాడు ప్రశాంతంగా జీవించుకోడు.
నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకోవాలి అంటే, నీ కుటుంబాన్ని నువ్వు నిర్మించుకోవాలంటే, నీ వ్యక్తిత్వాన్ని అద్భుతమైన ఆత్మీయ విలువలతో నిర్మించుకోవాలంటే, మొదటిగా నీ జీవితాన్ని నీ హృదయాన్ని పరిపాలించవలసింది ఏడు దశ నెమ్మది. ఎప్పుడు ఎక్కడ ఉన్నా ప్రశాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఈ నెమ్మదిని పాడు చేసే ఐదు గుంట నక్కలు ఏమిటో ఈరోజు మీతో పంచుకున్నాను. ఈ ఐదు గుంట నక్కలను మనం చంపగలిగితే మన జీవితాన్ని, మన భవిష్యత్తును, మన కుటుంబాన్ని, మన బిడ్డల భవిష్యత్తును చక్కగా నిర్మించుకోగలము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక వ్యక్తి తన కుటుంబాన్ని, తన వ్యక్తిత్వాన్ని, తన జీవితాన్ని నిర్మించుకోవాలి అంటే ఏ రీతిగా తండ్రి నెమ్మదిని, సమాధానాన్ని పాడు చేసే ఐదు గుంట నక్కల గురించి మీరు మాకు నేర్పించారు. దుష్టత్వము, అపవిత్రత, వట్టి మాటలు, కోపతాపాలు, అనవసరమైన చింత, అనుమానము ఏ విధంగా ఒక వ్యక్తికి నెమ్మది లేకుండా చేస్తుందో, సమాధానాన్ని పాడు చేస్తుందో బహుసూటిగా, స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి, వాక్యానుసారంగా జీవింపచేసి మా జీవితాలను నిర్మించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.